మీకోసం డిటెక్టివ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ తీసుకొని వచ్చేసాను. థర్డ్ క్వశ్చన్ మాత్రం బాగా కష్టంగా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ 1. జిమ్ అనే వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఊరంతా కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ రాగానే నర్స్ జిమ్ ఉండే రూమ్లోకి వచ్చింది. జిమ్ చనిపోయి ఉన్నాడు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. పోలీసులు వచ్చి విచారణ మొదలుపెట్టారు. పోలీసులకు నలుగురిపై అనుమానం ఉంది. ఒకరు నర్స్, రెండు పని మనిషి, మూడు జిమ్కి చికిత్స అందిస్తున్న డాక్టర్, నాలుగు జిమ్ భార్య. పోలీసులు ఈ నలుగురిని విడివిడిగా ప్రశ్నలు అడిగారు. నర్స్, నేను కరెంట్ పోయిందని డాక్టర్ రూమ్లోనే కూర్చున్నాను, కరెంటు వచ్చాక బయటకు వచ్చాను అని చెప్పింది. పని మనిషి, స్టాఫ్ రూమ్లో అందరికీ టీ ఇచ్చాను, నేను అక్కడే ఉన్నాను అని చెప్పింది. డాక్టర్, నేను పేషెంట్ని చెక్ చేస్తున్నాను. జిమ్ భార్య, నేను ఆకలి వేస్తే వెండర్ మిషన్లో ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. మొత్తం విన్న పోలీసులకు మర్డర్ ఎవరు చేశారో అర్థమైంది. మీరు కూడా అన్ని క్లూస్ని క్లియర్గా వినుంటే చెప్పేయగలరు. గెస్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. మర్డర్ చేసింది తన భార్యనే, ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు వెండర్ మిషన్ ఎలా పనిచేసింది, అక్కడ దొరికేసింది. క్వశ్చన్ 2. బాబ్ వయస్సు 19 ఏళ్ళు, ఫ్రెడ్ వయస్సు 33 ఏళ్ళు, అయితే యాన్నా వయస్సు ఎంత? గెస్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 16 ఏళ్ళు. ఎలానో చెప్తాను వినండి. పేరులో ఉన్న లెటర్ని నెంబర్స్తో కంపేర్ చేయండి. ఏ అంటే 1, బి అంటే 2, అలా. అప్పుడు బాబ్ అంటే 2 + 15 + 2 = 19 అవుతుంది. అలానే యాన్నాకి 16 అవుతుంది. లెక్క వేయండి. జెఫ్ అనే వ్యక్తి దుబాయ్లోని తన ఇంటి దగ్గర స్కైడైవింగ్ చేస్తున్నాడు. ఫలితంగా అతను అమెరికాలోని తన తమ్ముడి ప్రాణాలు కాపాడాడు. ట్విస్ట్ ఏంటంటే, అన్నదమ్ములిద్దరూ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. అయితే తన తమ్ముడిని ఎలా కాపాడాడు? కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించండి, మీకే ఆన్సర్ అర్థమవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. జెఫ్ స్కైడైవింగ్లో చనిపోయాడు. తనకేమైనా అవుతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న తన తమ్ముడికి ఆర్గాన్ అందేలా ఏర్పాట్లు చేశాడు. క్వశ్చన్ 4. మీ అక్క వాళ్ళ చెల్లెలి కొడుకు మీకేమవుతాడు? మీరు అబ్బాయి అయితే ఆన్సర్ అల్లుడు, మీరు అమ్మాయి అయితే ఆన్సర్ కొడుకు. క్వశ్చన్ 5. మీకు ఒక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్. 4 + 2 - 1 + 5 × 0 = ఎంత? ఆన్సర్ = 5. సో దాట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.